కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారు. రాజీనామాల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇప్పటికీ ఆ రాజీనామాలు ఆమోదం పొందిని వాళ్ళందరూ మాజీలు అయ్యారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక పెద్ద రాజకీయ సవాల్ విసిరి సక్సెస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉప ఎన్నికలు అనేటువంటిది సెకండ్ అంశం. మొట్టమొదటిది, ఒక ఇష్యూ కోసం ఏడాది పాటు ఉన్నటువంటి తమ పదవీ కాలాలను వదులుకోవడం. యాజ్ పర్ పార్లమెంట్ లెక్క ప్రకారం జూన్లో పార్లమెంట్ అనేటువంటిది, అంటే దగ్గర దగ్గర కరెక్ట్గా ఏడాది సమయం ఉందనగా రాజీనామాల ఆమోదం పొందబడినటువంటి పరిస్థితి. ఇక్కడ అది త్యాగమే ఖచ్చితంగా. అది ఎన్నికల ఎత్తుగడగా చేసి ఉండొచ్చు, రాజకీయ ఎత్తుగడ కూడా కరెక్టే, అందులో డౌటే లేదు. బట్ ఒక ఏడాది పదవీ కాలాన్ని వదులుకునేందుకు మిగతా పార్టీలు సిద్ధంగా లేవే. ఇక్కడ అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తమ ఎంపీలు ఎవరు రాజీనామాలు చేయించడానికి ఒప్పుకోవట్లేదు. అదే అంటే ప్రజలు ఎన్నుకున్నది చివరిదాకా పోరాటమని నేను చెబుతున్నాను. మరి ఆ పోరాటంలో రాజీనామాలు చేయమని అవతల వాళ్ళని ఎందుకు డిమాండ్ చేసినట్టు చేసేశారు? అయిపోయింది. వాళ్ళు ఆ రాజీనామాలు చేశాక మళ్ళీ దాన్ని కవర్ చేయడం కోసం రకరకాలైనటువంటి ఎత్తుగడ. ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఎత్తు ప్రజల్లోకి తీసుకెళ్లనీయకుండా చేయడంలో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవుతుంది. అది ఆ అంశాన్ని అసలు చర్చలకి రానియకుండా, అంశం ప్రస్తావనకి రానియకుండా రోజుకొక రకమైనటువంటిది. ఓ పక్కన ధర్మ పోరాట దీక్షలో, ఇంకో పక్కన నవనిర్మాణ దీక్షలో, ఇంకొక వైపున వచ్చేటప్పటికి రోజుకొక రకమైనటువంటి ఉద్యమాలతోనూ సక్సెస్ అవుతూ వస్తుంది. అదే సందర్భంలో అసలు విషయాన్ని మరుగున పరచడం అసాధ్యం అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అందుకనే వాట్ నెక్స్ట్ అనేటువంటి దగ్గర వెనకాడుతోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు అయితే ఏడాది ముందు రాజీనామాలు చేయడానికి అయితే సిద్ధంగా లేరు. ఇంకొకటి, ఇప్పుడు చేసినా కూడా పెద్దగా ప్రయోజనం లేదు. బేసిక్గా ఇక్కడ జరుగుతున్నటువంటి తంతులో క్లియర్గా కనబడేటువంటిది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు లేదా వాళ్ళ ఆమరణ నిరాహార దీక్షలు అనేటువంటి లైట్ తీసుకునే విధంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, దాన్ని మరిచిపోయే విధమైనటువంటి ఎదురు ఎత్తులు, అంతకంటే ఎక్కువగా మేము పోరాడుతున్నాం హోదా కోసం అనేటువంటి క్రమాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ఎత్తు అయితే కరెక్ట్గా కనబడుతోంది. ప్రజలు మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారనేటువంటిది సెకండరీ. బట్ ఒకటి మాత్రం స్పష్టం, రాజీనామాలు చేసేటువంటి సందర్భంలో ఎన్నికలకి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగా రాజీనామాలు చేసినా కూడా దాన్ని ఎన్నికల వైపుకు పోనీయకుండా భారతీయ జనతా పార్టీ జాగ్రత్త పడింది. అదే సందర్భంలో దాన్ని క్యాష్ చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిక్గా డైలీ చేసే యాక్టివిటీ తరహాలో చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతోంది. అదే సందర్భంలో దాన్ని మరిచిపోయేలా చేయడంలో రకరకాలైనటువంటి కొత్త ఎత్తులతో పాతదైనటువంటి పెద్ద ఎత్తు, అసలైనటువంటి ఎత్తుని మరిచిపోయేలా చేసేందుకు మాత్రం పెద్ద ఎత్తునే తెలుగుదేశం పార్టీ నిత్యం కసరత్తు చేస్తోంది.